ఆపరేటర్స్ అయినా అది టూరిస్ట్ బోట్లైనా ఏ ఆపరేటర్స్ అయినా కానీ గతంలో ఉన్నట్టు త్రూ టూరిజం డిపార్ట్మెంటే వెబ్సైట్లో పెట్టి ఎవరైనా సరే ఈ టూరిస్టులు లోకల్ టూరిస్టులు కావచ్చు బయట టూరిస్టులు కావచ్చు వాళ్ళు టూర్ చేయాలంటే కనుక ఈ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా బుక్ చేసుకుని ఇంక్లూడింగ్ ప్రైవేట్ బోట్స్ కూడా బుక్ చేసుకుని వాళ్ళు తప్పనిసరిగా ఆ టూరిజం బోట్లో ప్రయాణం చేయాలని చెప్పడం జరిగింది. దానికి కంపల్సరీగా ఇందాక చెప్పినట్టు పెద్దలు ప్రతి ఈ జెట్టీలు ఎక్కడవుతున్నాయో రివర్ అటు సైడ్ సైడ్ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ కృష్ణా కానీ అక్కడ ఆల్రెడీ జీవోలో క్లియర్గా చెప్పారు 2017లో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఏమనంటే ఈ జెట్టీ పాయింట్స్లో ఈ కంట్రోల్ రూమ్స్ ఎవరెవరంటే ద కంట్రోల్ రూమ్ షల్ హ్యావ్ ఆఫీసర్ ఫ్రమ్ పోలీసు వాటర్ రిసోర్సెస్ అండ్ ఇరిగేషను అండ్ టూరిజం డిపార్ట్మెంట్స్ వీళ్ళు ముగ్గురు ప్లస్ కలెక్టర్ గారి కరుణరిగా ఉంటారన్నమాట. ఈ ఉన్న దాంట్లో వీళ్ళు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక మనిషిని వాళ్ళు ప్లస్ పోర్ట్ వాళ్ళు కూడా పెట్టమన్నారు సార్. ఈ ముగ్గురితో పాటు పోర్ట్ పర్సన్ కూడా మనం పెట్టమని పెట్టి వీళ్ళు ఓకే అన్న తర్వాత ఆ బోట్ వెళ్తుంది ఆ కంట్రోల్ రూమ్లో. సో ఇప్పుడు మనం అంటున్నాం కదా ఎవరు బాధ్యులని రేపు ఇలాంటి దీనికి ఇన్సిడెంట్ జరిగిందనుకోండి ఈ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యులన్నమాట. ఏది ఒకసారి రాసుకోండి మళ్ళీ ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకళ్ళు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళు ప్లస్ పోర్ట్ నుంచి ఒకళ్ళు నలుగురు ఉంటారు కంట్రోల్ రూమ్లో. వాళ్ళు క్లియరెన్స్ ఇస్తేనే ఆ బోటు ఫ్లై అవుతుంది. ప్లస్ ఆ బోట్లో ఉండాల్సిన ఏంటంటే మేజర్గా అయిన తర్వాత వారు చెప్పారు జర్నలిస్ట్ సోదరులు మంచి సజెషన్ అది ఒక బోట్ వెళ్ళిన తర్వాత ఆ బోట్కి యాక్సిడెంట్ అయితే జరిగిన తర్వాత గంట వరకు మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. అక్కడ రోడ్ కనెక్టివిటీ లేదు, ఫోన్ కనెక్టివిటీ లేదు, మొబైల్ లేదు. నేను కూడా వెళ్ళాను తెల్లవారులు అక్కడే ఉన్నా రంపచోడవరం దేవిపట్నం పొద్దున్న కూడా వెళ్ళి బోట్లో సగలకి వెళ్ళి వచ్చేసాం. వాటర్ ఎక్కువ మీకు తెలుసు కదా గోదావరి పోర్టు పొద్దున్న ఒకలా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, సాయంత్రం ఒకలా ఉంటుంది. ఆ పోర్ట్ ఏంటంటే లోకల్ డ్రైవర్స్కి తెలుస్తుంది. సో కంపల్సరీ అందుకని ఏం చేస్తారు టెక్నాలజీ కూడా వాడాలని జీవులని చెప్పారు. జీపీఎస్ ఒకటి వైర్లెస్ సెట్ కంపల్సరీ ఉండాలి. ఇందాక వారు చెప్పారు ధవళేశ్వరంలో సూపర్వైజర్ ఖాళీగా ఉండడం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉన్నారు సూపర్వైజర్స్, వాళ్ళు ఏమో పని లేక ఖాళీగా ఉంటున్నారు. ఈ పని తెలియని వాళ్ళు ఏమో ఈ బోట్లు వెళ్ళటం ఈ ప్రమాదాలు జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ వరద యొక్క ఆటపోట్లు తెలిసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు తెలిసి వాళ్ళు కంపల్సరీ సూపర్వైజ్ చేయాలి. సూపర్వైజ్ చేస్తూ ఒక స్టాండర్డ్ ఫార్మాట్ పెట్టమని చెప్పారు సార్. ఏంటంటే చాలా కరెక్ట్ ఫార్మాట్ మీకైనా ఎవరికైనా కానీ వరద 3 లక్షలు అంటే ఆయన చెప్పాడు. ఆయన అడిగారు సార్ అసలు జనరల్గా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎంత ఉంటే అల్లు వచ్చా బోటు ఇప్పుడు 5.5 లక్షలు 6 లక్షలు మీరు చెప్పారు కదా ఉంటే మునిగిపోయింది కదా బోటు, ఎన్ని లక్షలు ఉంటే సేఫ్టీ, ఎన్ని లక్షలు బిలో ఉంటే అంటే వారు చెప్పింది ఏంటంటే 3 లక్షలు అని చెప్పారు. వారు కూడా క్లారెక్ట్గా చెప్పారు మీరు తరువుగా స్టడీ చేసుకుని మీ రివర్ కన్సర్వేటివ్ అథారిటీ ఉంటుంది వాళ్ళు ఇరిగేషన్ ఎస్సీ కానీ కంపల్సరీగా స్టడీ చేసి 2 లక్షల క్యూసెక్ల కంటే వాటర్ ఎక్కువ వస్తే బోటు నలవకూడదు అని ఒక స్టాండర్డ్ ఫార్మాట్ పెట్టేసేసి ప్రతి కంట్రోల్ రూమ్లో పెట్టమని చెప్పారు. సో ఆ వాటర్ కంటే ఎక్కువ వచ్చిందంటే ఈ కంట్రోల్ రూమ్ వాళ్ళు ఆటోమేటిక్ తెలిసిపోతే అప్పుడు పర్మిషన్ ఇవ్వరు, అప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయొచ్చు అనే ఈ సిస్టమ్ అంటే లింకింగ్ అనమాట. ఒక డిపార్ట్మెంట్ లింక్ లేకపోవడం వలన ఆ లింకింగ్ని ఏర్పాటు చేసుకుని తప్పనిసరిగా ఎవరైనా సరే టూరిస్టులు అందరూ చెప్పమని చెప్పారు. ఫ్యూచర్లో ఈ కమిటీ రిపోర్ట్ 4 వారాలు వస్తుంది, వచ్చిన తర్వాత జియో తీసుకొచ్చి మళ్ళీ కొత్త జియో ఆ జియో ద్వారా టూరిస్ట్ ఆపరేటర్స్ టూర్ ఎవరన్నా సరే టూరిస్టులు అదే చెప్తున్నా అది కూడా అదే చెప్ వస్తున్నా అది వస్తున్నా దాని ఆ పాయింట్కి వస్తుంది ఇది అయిపోయినండి. ముందు టూరిస్టులు ఒక క్లారిటీ ఇస్తే టూరిస్టులు ఎవరో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టూరిస్టులు అందరికీ కూడా భద్రత ఫస్ట్ అని చెప్పారు. నేను కూడా మంత్రి అవగానే ఫస్ట్ మా అధికారులందరూ పిలిచి చెప్పాను. నేను గతంలో నా అనుభవం ఉంది కృష్ణా జిల్లాలో కృష్ణారవర్ మీద 2017లో జరిగినప్పుడు కాబట్టి అది అప్పుడే వచ్చింది జీవో. కాబట్టి నేను చెప్పాను నాకు కొంచెం ఆదాయం తగ్గినా పర్వాలేదు కానీ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ప్రపంచ దేశాలు అన్ని దేశాలు కూడా తిరిగాను ఆఫ్రికాను జపాన్ తప్పు నుంచి. ప్రపంచ దేశాల్లో మనిషి ప్రాణాలు చాలా ఎక్కువ విలువిస్తారు. కంపల్సరీ ఇప్పుడు మనం ఏవైతే సిస్టమ్ పెట్టామో ఆ సిస్టమ్ పెట్టి విజిలెన్స్ అనేది అండ్ మానిటరింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది టూరిస్టుల మీద, ఆ టూరిస్ట్ వెళ్ళే ప్రదేశాల మీద కూడా. కాబట్టి కంపల్సరీ వైశాఖపట్నంలో ఒక టూరిస్ట్ పోలీస్ స్టేషన్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు సార్కి చెప్పబట్టి సార్ ఇవన్నీ కూడా చేసి ఒక పోలీ కంట్రోల్ రూమ్ ఈ 4 డిపార్ట్మెంట్స్ పెట్టమని చెప్పారు. తప్పనిసరిగా దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. ఇది ఫస్ట్ టైం కింద గవర్నమెంట్ వచ్చిన మీరు అన్నారు కదా ఫస్ట్ టైం కింద దీన్ని నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను కానీ ఏ అధికారిని కానీ ఏ ఎమ్మెల్యేని కానీ మినిస్టర్ కానీ ఎక్స్క్యూజ్ చేయని చెప్పారు. ఆయన ఇందాక కన్నబాబు చెప్పినట్టు ఆయన సొంత మనుషులు ఇదైతే ఎంత బాధపడతా అంత బాధపడ్డారు ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుని
ఎందుకంటే ఒక అమ్మాయి అయితే చాలా పాపం చాలా పేదరిక్, అందరే పేదరిక. ఆ హస్బెండ్ పాపం ఆవిడ రక్షిద్దామని భార్యని హస్బెండ్ డివైడ్ అవ్వడం, ఆ పాప ఏమో కాలు పట్టుకుందంట కాలు ఇది అవ్వడం. సో దాంతో ఇలా చాలా మేము అందరం చూసాం నిన్న నిన్న నుంచి చాలా ఇది అవ్వదు. భోజనం కూడా చేయలేదు పొద్దు నుంచి. ఒక రోజు అయిపోయింది. లాస్ట్ ఏంటంటే తప్పనిసరిగా రేపు రాబోయే ఇవన్నీ అమలయ్యే వరకు ఈ బోట్స్ అన్నీ కూడా ఆఫ్ చేయమని చెప్పారు. ఒక రోజు అయిపోయింది, నాది అయిపోయినండి, అయిపోయినా ఓన్లీ వన్ మినిట్. ఏమండి ఒక నిమిషం. కన్క్లూజన్ ఏంటంటే ఈ బోట్స్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలన చేసి అన్నీ సరిగ్గా ఉన్నాయి అనేప్పుడే తిప్పండి బోట్లు, అప్పుడు వరకు తిప్పొద్దని చెప్పారు. అది మీరు చెప్పేదాన్ని ఒక నిమిషం, ఈ మూడు నెలలు ఏం చేస్తారన్నారు రెండు సార్లు. ఒక నిమిషం వచ్చు క్వశ్చన్ అడిగి మనం వెళ్ళిపోకూడదు కదా. మేము అడగట్లే, మేము మేము తీసుకుంటాం. రెండు సార్లు రివ్యూ పెట్టి ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చేద్దామన్నప్పుడల్లా రెండు సార్లు కూడా వరదలు వచ్చినాయి మీకు తెలుసు. గత 1 మంత్ నుంచి కూడా ఈ వరదలు రావడం వల్ల అందరూ కూడా బిజీగా ఉన్నారు, అధికారులు కానీ వీళ్ళు ప్రజాప్రతినిధులు కానీ. తప్పనిసరిగా మీరు చెప్పిన విషయాలన్నీ కూడా పరిశీలన తీసుకుంటాం, ఎంక్వైరీ చేస్తాం. మా డిపార్ట్మెంట్ తరపు నుంచి మీరు రాసుకోండి, ఎవరు చిన్న అధికారైనా పెద్ద అధికారైనా ఎలాంటి లోటుపాట్లు చేసినా ఎవరిని కూడా ఉపేక్షించే నేను. నా సంగతి మీరు గతంలో ఎమ్మెల్యే చేసి ఎంపీకి చేసే మీరు, నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను ఫస్ట్ రోజు చెప్పాను నేను. అలాంటి ఎవరు జరిగినా కూడా తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎవరున్నా కూడా ఇంక్లూడింగ్ మా పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఎవరైనా సరే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి అవినీతిని కానీ ఎలాంటి ఆలసత్వాన్ని కానీ ఉపేక్షించే సమస్య ఉండదు. ఓకే ఇప్పుడు ఓకే 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 విల్ టేక్ యాక్షన్ సార్. రివ్యూ రివ్యూ అది కాదు సార్, నెక్స్ట్ మంత్ ఈ మంత్లోనే పెడతాం. ఏది తప్పనిసరిగా పోలీస్ కేసులు పెట్టి యాక్షన్ తీసుకుంటాం. ఓకే లేదు లేదు మీరు చూస్తారు కదా. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే.